ఈరోజు మొట్టమొదటి సెషన్ తోటి మనకు ఈ యొక్క టీటీడబ్ల్యూఎస్ సెషన్స్ ప్రారంభం అవుతున్నాయి. ఆల్రెడీ నిన్న మనం ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో చెప్పుకున్నాం మిత్రులారా. సో ఈ రోజు నుండి మనకు ప్రతి ఒక్క విషయం మీద అవగాహన, ఎందుకు అంటే రేపు మీరు ఇండిపెండెంట్ గా గ్రూపులు రన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం టెక్నాలజీని వాడవలసినటువంటి అవసరం ఉంది. సో దానిలో భాగంగానే మొట్టమొదటి సెషన్ కి అంకురార్పణ చేస్తూ ఈ రోజు జూమ్ మీద అవేర్నెస్ కల్పించేటువంటి అంశంలో భాగంగా మనకు ఈ యొక్క అంశాన్ని అందించడానికి మన ముందున్నారు ఆకుల వెంకటేశ్వర్ల సారు. మనకి చాలా ఈరోజు ఇక్కడ మనం అందరం ఉన్నాము అంటే ఆ సార్ మొట్టమొదటిగా ఇంపాక్ట్ లో ట్రైనర్ అయ్యి మనకు పంచడం ద్వారానే, ప్రధానంగా మేమైతే అలా అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. సో సార్ దగ్గర మనం అక్షరాభ్యాసం మొదలు పెట్టామంటే తప్పనిసరిగా ఖచ్చితంగా ఒక మంచి స్థాయికి వెళతాం మిత్రులారా. ప్రతిరోజు కూడా మీరు ఏ ఒక్క సెషన్ మిస్ కావద్దు. అట్ ద సేమ్ టైం మిస్ కాకుండా ఉండడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో మనం నేర్చుకోబోయేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవాలి. మనతో పాటు మన మిత్రులకు కూడా దీన్ని పరిచయం చేయాలి అంటే అది మన చేతుల్లోనే ఉంది. కనుక మిత్రులందరూ ఈ సెషన్ దగ్గర నుండి ప్రతిరోజు సెషన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీ మిత్రులకు కూడా విషయాన్ని తెలియచేయండి. మరి మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా వర్క్షాప్లు స్టార్ట్ అయినాయి, మనం కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈనాటి యొక్క జూమ్ మీద అవేర్నెస్ కల్పించి మొట్టమొదటి అంశాన్ని మీ ద్వారా నిజంగా వినడం అనేది చాలా చాలా అదృష్టం సార్. ఈ అంశం మీద మీరు పూర్తి అవగాహన మా అందరికీ కల్పిస్తారని ఆశిస్తూ మీకు హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం సార్. ఏవి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మరోజ్ రమేష్ గారు. థ్యాంక్ యూ ది రెస్పెక్టెడ్ ఆల్ ట్రైనర్స్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత మన గంపానాగేశ్వర గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సో మనకి మంచి ప్లాట్ఫామ్ వేదిక అనేటువంటి జూమ్ గురించి ఈరోజు పూర్తిగా ఏదైతే బేసిక్ నాలెడ్జ్ దగ్గర నుంచి అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మనం అవగాహన చేసుకోవటం ద్వారా మనం ఈ ఫ్యూచర్లో జూమ్ ద్వారా మనము అన్ని మనం పరిచయం చేసుకోవటమే కాకుండా మనం వివిధ రకాల సెషన్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఏ విధంగా మనం ఇది దోహదం అవుతుంది, ఈ సెషన్ అనేది మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది. సో నేను ఒక్కసారి అందరిని కూడా మ్యూట్లో పెడదాం అనుకుంటున్నా. ఓకేనా, యాక్సెప్ట్ అందరు? ఎస్ సార్, పెట్టేసేయండి సార్. ఎస్ సార్, అందరిని పెట్టేసేయండి సార్, ఏం కాదు. ఎస్ ఎస్ మీరు కూడా చెప్పండి, అందరు కూడా వీడియోస్ లో కనపడే వాళ్ళందరూ ఎలా చెప్తా అలా పెట్టాను సార్. లేకపోతే ఎలా మధ్యలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటుంటారు, వాళ్ళకి తెలియక ఇది ఒకటి డిస్టర్బెన్స్ వస్తుంటుంటది మధ్యలో. ఓకే అండి, రైట్. నేను అందరిని కూడా మ్యూట్లో పెట్టేద్దాం అనుకున్నాను. సార్ పెట్టేశారా? ఇట్లా ఓకే, నేనే పెట్టేసా. పెడుతున్నా సార్, నేను పెడతానండి. పెట్టేసలేండి. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, జూమ్ గురించి పూర్తిగా అవగాహన. దీంట్లో వచ్చేసరికి మనకి పెయిడ్ జూమ్ ఉంటుంది, తర్వాత ఫ్రీ ఉన్నది ఉంటుంది. దీంట్లో ఉన్న ఆప్షన్స్, దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి? అదేవిధంగా టోటలీ కూడా ఒక సెషన్ ఏదైనా సరే కూడా మనము అది ఫిజికల్ సెషన్ కానివ్వండి లేకపోతే ఏ సెషన్ అయినా సరే కూడా మనము డిసిప్లైన్గా మనం కండక్ట్ చేయాలి అంటే హోస్ట్ అనేది ఎవరైతే ఉన్నారు, అంటే స్పీకర్ అయితే ఎవరైతే ఉన్నారు, ఎవరైతే ట్రైనర్ ఉన్నారు, వారి దగ్గర స్టఫ్ ఉందనుకోండి, కంట్రోలింగ్ పెట్టే కెపాసిటీ ఉందనుకోండి, ఆయన మీద డిపెండ్ అప్ అని ఉంటుంది కదా. అది మనము 100 మంది ట్రైనర్స్ మధ్య కానివ్వండి లేకపోతే సభ్యుల మధ్యలో కానివ్వండి, మనం వాళ్ళందరిని ఆకట్టుకోవాలి అంటే మన దగ్గర ఆ కంట్రోలింగ్ పవర్ నయానో భయానో అంటారు కదా, అది ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం, లేకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉందిగా. మన దగ్గర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఆ యొక్క వేదిక సందర్భానుసారంగా మన దగ్గర నాలెడ్జ్ ఉందనుకోండి, వాళ్ళందరినీ కూడా ఆకట్టుకోవచ్చు, డిసిప్లైన్గా ఉండొచ్చు. లేదు భయానైనా సరే కూడా మనమంటే భయపెట్టినా సరే కూడా ఏదో ఒక విధంగా, సో అలాంటిది ఫిజికల్ సెషన్స్లో. సో ఇక్కడ మనకి జూమ్లో మనము ఎంతమంది వేదికనైనా తీసుకున్నా అంటే ఇక్కడ కూడా దాంట్లో మెంబర్స్ పర్మిషన్స్ ఉంటాయి. దీంట్లో 100 మెంబర్స్ కావచ్చు లేకపోతే
300 కావచ్చు, 500 కావచ్చు, లేదా 1000 మెంబర్స్ అయినా కావచ్చు. సో ఈ ఈ యొక్క వర్చువల్ సెషన్ కూడా డిసిప్లైన్ గా మనము కండక్ట్ చేయగలగాలి అంటే మనము హోస్ట్గా మీటింగ్ కండక్ట్ చేసే హోస్ట్గా మనకు పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే డిసిప్లైన్గా చేయగలుగుతాం. ఒకవేళ లేదనుకోండి సో మనని అందరూ ఆడుకుంటారు. ఇందాక ఫిజికల్ సెషన్లో మన దగ్గర నాలెడ్జ్ లేనప్పుడు మిగతా వాళ్ళకి మనం ఏ విధంగా సమాధానం చెప్పలేము, వాళ్ళందరినీ కూడా మనం డిసిప్లైన్గా పెట్టలేము. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ మాత్రము ఫిజికల్ సెషన్ కంటే బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుంటే ఎస్ మీరు 100 మెంబర్సే కాదు దాదాపు 1000 అబోవ్ పీపుల్ అయినా సరే కూడా చాలా డిసిప్లైన్గా మనం ఏదైతే ఎగ్జిబిట్ చేయగలిగామో, ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో, ఏదైతే అవుట్పుట్ తీసుకురాగలుగుతామో, చేయాలనుకుంటున్నామో డెఫినెట్గా మనం చేయగలుగుతాం. అందుకోసం ఈ యొక్క అవగాహన అనేది మనకు ఉండాలి, లేకపోతే ఆ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయలేము. ఇప్పుడు సింపుల్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు వచ్చే వాళ్ళందరినీ కూడా అదే మనం మీట్లో పెట్టలేదనుకోండి, ఆటోమేటిక్గా ఆప్షన్ చిన్న ఆప్షన్ తెలియకపోతే ఎవరో ఒకరు జాయిన్ అవుతుంటుంటారు, ఏదో శబ్దం వస్తుంటుంటుంది, మళ్ళీ దానికి రీజన్స్ మీట్లో పెట్టండి, అన్మీట్లో పెట్టండి, దానికి ఇవన్నీ రకరకాలుగా టెన్షన్ పడాల్సి వస్తుంది కదా. సో ఇది ఇలాంటి సందర్భాలు కూడా మనం గ్రహించుంటాం. సింపుల్గా అదే మనకు తెలుసు అనుకోండి, ఏముందండి మీట్లో పెట్టేస్తే అయిపోయింది కానీ మన అనిపిస్తుంది, కానీ అది తెలియకపోతే ఇలాంటి సందర్భాలు మన పిల్లలతో కొత్తగా క్లాసెస్ కండక్ట్ చేసే టీచర్స్ మనం చూసుంటాం మన పిల్లల దగ్గర కూడా. సేమ్ మనం మన సెషన్స్ చేసేటప్పుడు కూడా మనకు అర్థమైపోతుంది మొత్తం కూడా. అందుకోసమే పూర్తి అవేర్నెస్ అనేది ఈరోజు మీకు కల్పిద్దాము, దాంతోపాటు దీని గురించి డౌట్స్ ఉంటే తీసుకుందాము. ప్రాక్టికల్గా కూడా అవసరమైతే అవసరమైతే వేరే సెషన్ మళ్ళీ అవకాశం ఉంటే ఆ సెషన్లో కూడా విత్ ప్రాక్టికల్గా కూడా మనము డెఫినెట్గా చేద్దాము. ఈ జూమ్ కూడా మీకు ఏ విధంగా ప్రాక్టీస్ అయింది అనేది ఒక మంచి అసైన్మెంట్ కూడా మనం చేద్దాం. సో ఇది ఈరోజు మనం చేయబోయేది మొత్తం కూడా. మిత్రులారా మనకు జూమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే ఏ యాప్ అయినా సరే కూడా మనకి ఆ యాప్ను మనం అలవాటు చేయడానికి, ఆ యాప్ యొక్క ఉపయోగాలు అందరికీ తెలియడానికి మనకి ఫ్రీ యాప్లు అనేవి ఉంటాయి మొత్తం కూడా. ఎప్పుడైతే మనం దానికి అలవాటు పడ్డామో, ఎడిక్ట్ అయిపోయామో, అవసరాన్ని గ్రహించామో, సో ఆ యాప్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళు మన దగ్గర నుంచి క్యాష్ చేసుకుంటారు మొత్తం కూడా. సో ఆ విధంగా మనకి ఇక్కడ జూమ్లో కూడా మనకి ఫ్రీ వర్షన్లో కూడా మనకు ఉన్నది. ఇక్కడ మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా అది తెలుసు కాబట్టి అందరం కూడా ఈ జూమ్ సెషన్లో జాయిన్ అయ్యారు. పేడ్ అనేది కొద్దిమందికే తెలిసి ఉండవచ్చు మొత్తం కూడా. సో ఫ్రీ యాప్ ఎవరైనా సరే కూడా ప్లేస్టోర్లోకి వెళ్తారు, జూమ్ డౌన్లోడ్ అని పెట్టేసుకుంటే మనకు ఆటోమేటిక్గా జూమ్ డౌన్లోడ్ అయిపోతుంది. సో అక్కడ మీకు చిన్న తేడా ఒకటి గమనించండి, ఎవరైతే జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందుట్లో మీ మెయిల్కి పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ని మీరు సెట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి లేదు అంటే గూగుల్ దాని నుంచి కూడా మీరు గూగుల్ అకౌంట్ నుంచి కూడా మీరు జాయిన్ కావచ్చు. లేదు ఇది లేకుండా ఇప్పుడు నేను చెప్పిన రెండు ఆప్షన్స్ లేకుండా డైరెక్ట్గా కూడా మీరు జాయిన్ కావచ్చు. జస్ట్ జూమ్ యాప్ డౌన్లోడ్ కొడతారు, జూమ్ యాప్ డౌన్లోడ్ అయిపోద్ది, ఓపెన్ అని తర్వాత దాని నుంచి బయటకు వచ్చేస్తాం మొత్తం కూడా. అంటే మీకు పాస్వర్డ్ అనేది ఏం రాదు, దాంతోపాటు గూగుల్ అకౌంట్ కూడా ఏం క్రియేట్ చేసుకోకపోతే మీరు డైరెక్ట్గా కూడా జూమ్ సెషన్స్ వచ్చినప్పుడు కూడా జాయిన్ కావచ్చు. ఇప్పుడు జూమ్లో జాయిన్ కావడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనందరికి కూడా తెలిసింది. సో అందుట్లో పాస్కోడ్ ఐడి అంటే మీటింగ్ ఐడి తర్వాత పాస్కోడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జూమ్ లింక్ ఒకటి ఉంటుందండి. సో జూమ్ లింక్లో మనం జస్ట్ టచ్ చేయంలో ఆటోమేటిక్గా మీ ఫోన్లో మీ డివైజ్లో జూమ్ యాప్ ఉంది అంటే ఆటోమేటిక్గా మీరు జూమ్లో జాయిన్ అయిపోతారు. ఒకవేళ మనకి ఎవరైతే షెడ్యూల్ క్రియేట్ చేశారో, మనకి ఓన్లీ ఐడి నెంబరు పాస్కోడ్ ఇచ్చారనుకోండి, అప్పుడు మాత్రము ఆ రెండు ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనం జాయిన్ అవుతాం. వారు ఎవరైతే వాళ్ళ యొక్క డివైజ్లో జూమ్ యాప్ దగ్గర మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. మీకు జస్ట్ ఐడి నెంబరు పాస్కోడ్ మాత్రమే తెలుసు, లింక్ తెలియదు. లింక్ తెలియదు అనుకోండి, వారు కంపల్సరీ సెషన్లో జాయిన్ కావాలి అంటే డెఫినెట్గా వాళ్ళ పాస్వర్డ్ ఏది జూమ్కి సంబంధించి పాస్కోడ్ ఒకటి పాస్వర్డ్ ఒకటి మీరు క్రియేట్ చేసుకోవాలి. దానికి మీ యొక్క మెయిల్కి వెళ్తుంది లేదు అంటే జూమ్
అదే గూగుల్ అకౌంట్ కూడా లేదంటే ఫేస్బుక్ అకౌంట్ ద్వారా కూడా ఆప్షన్స్ అడుగుతుంది మొత్తం కూడా. అంటే మనం ఒక పాస్వర్డ్, జూమ్కి ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆప్షన్ ఉంటుంది. రెండు ఆప్షన్, ఏది ఐడి నెంబరు పాస్వర్డ్ మాత్రం తెలిసినప్పుడు జాయిన్ కావాలంటే. కానీ మ్యాక్సిమం చాలా మంది ఏంటి అంటే ఈ రెండు లేకుండా, పాస్వర్డ్ లేకుండా డైరెక్ట్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు 90% మొత్తం కూడా. 90% ఎక్కువగా వాళ్ళే ఉంటుంటారు. ఓకే, 90% అలా ఉన్న వాళ్ళకి ఒక్కటే ఒకటి ఆప్షన్ అండి, ఎవరైనా మనకి లింక్ పంపిస్తే లింక్లో జాయిన్ కావటం వరకే, అంతవరకు తెలుసు. కానీ ఫర్దర్ ఆప్షన్స్ తెలియదు మనకు మొత్తం కూడా. జూమ్లో ఉన్న ఫర్దర్ ఆప్షన్స్, ఒక షెడ్యూల్ని క్రియేట్ చేయాలన్నా, మీరు అప్పటికప్పుడు ఒక మీటింగ్ని క్రియేట్ చేయాలన్నా, న్యూ మీటింగ్ క్రియేట్ చేయాలన్నా, ఇలాంటి ఆప్షన్స్ తెలిగిపోవచ్చు. జూమ్లో ఉన్న ఏదైతే అడ్వాన్స్ ఉందో ఇవన్నీ కూడా తెలిగిపోవచ్చు అండి, 100% తెలిగిపోవచ్చు. సో దీన్ని మీకు ఒకసారి నేను చెప్తా నేను. సో మీ మీ ఫోన్లో ఎలా కనపడుతుంది, ఏది పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళ యొక్క జూమ్ ఎలా కనపడుతుంది, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోలేని వాళ్ళప్పుడు ఆప్షన్స్ ఏ విధంగా కనపడతాయో నేను మీకు చూపిస్తాను. సో తద్వారా మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ మీకు వచ్చేటప్పుడు నేను మీకు చెప్తాను, నేను ఒకటి రెండు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను. ఏం చెప్పాను నేను, జూమ్ అనేది పెయిడ్ వర్షన్ ఉంటుందని చెప్పాను నేను, ఫ్రీ వర్షన్ అని కూడా చెప్తాను. పెయిడ్కి ఫ్రీ వర్షన్స్కి డిఫరెన్షియేషన్ ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది మధ్య మధ్యలో నేను సందర్భం వచ్చినప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నేను ఒకసారి నేను ఈ వీడియో ఒకసారి గమనించండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఇప్పుడు మనము జూమ్ సెషన్స్ అనేవి మనం కండక్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్, కాబట్టి మనం ఏ విధంగా జూమ్ సెషన్స్ని కండక్ట్ చేయాలి. మన ఫోన్లో జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లేస్టోర్ నుంచి మనకి ఈ సింబల్ కనపడుతుంది, మీరు చూస్తున్నారు పైనుంచి కనపడే ఏదైతే జూమ్ అనే సింబల్ కనపడుతుంది. ఇందులో మీకు ఇలా మీరు ఒకసారి ఓపెన్ చేసినప్పుడు స్టార్ట్ మీటింగ్ అనేది ఈ విధంగా కనపడితే మీకు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోలేదు కాబట్టి ఈ విధంగా కనపడుతుంది. అంటే మీరు ఓన్లీ జస్ట్ ఏదన్నా లింక్ టచ్ చేసినప్పుడు కానివ్వండి, ఏదన్నా లింక్లో మీటింగ్ కోడ్ ప్లస్ పాస్వర్డ్ తెలిసినప్పుడు మాత్రమే మీరు జాయిన్ మీటింగ్ అని మీటింగ్ కోడ్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు, ఆటోమేటిక్ మీటింగ్ జాయిన్ అవుతారు. కానీ మీరు ఇక్కడ మీరు సొంతంగా మీటింగ్ క్రియేట్ చేయాలి అంటే మీకు ఇక్కడ అవకాశం లేదు. అందుకోసం మీరు ఏం చేయాలి అంటే సైన్ ఇన్ కావాలి. అంటే మీరు ఫస్ట్ ఇలా కనపడినప్పుడు సైన్ ఇన్ కావాలి. మీకు ఆల్రెడీ మెయిల్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే మెయిల్ ఇస్తారో, సో మెయిల్ నుంచి మీరు డెఫినెట్గా అన్నీ కూడా మీ మెయిల్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. సో ఆ విధంగా మీరు సో మీరు పాస్వర్డ్ ఉంటుందండి, పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ మీరు ఇవ్వాలి. పాస్వర్డ్ ఇవ్వంగానే ఎస్ మీరు సైన్ ఇన్ అవుతారు, అప్పుడు మీకు ఆటోమేటిక్గా అది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా కనపడినప్పుడు ఒకసారి చూడండి, న్యూ మీటింగు, జాయిన్ మీటింగు, షెడ్యూలు, షేర్ స్క్రీను, కింద మీట్ చాట్, ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఈ విధంగా మీకు డిస్ప్లే కనపట్లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు సైన్ ఇన్ కాలేదని అర్థం. ఇలా డిస్ప్లే ఉన్న వాళ్ళు మాత్రమే ఒక మీటింగ్ని మీరు క్రియేట్ చేయొచ్చు, లేదు అంటే టోటలీ కూడా మీరు షెడ్యూల్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ మీటింగ్ అంటే మీరు ముందుగానే పలానా టైంకి మీటింగ్ షెడ్యూల్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇప్పుడే మీరు డిసైడ్ అయ్యారు. ఒక 2 మినిట్స్లో మీరు ఒక ఫ్రెండ్కి కలిసి నేను జూమ్లో నేను జాయిన్ అవుతున్నాను, మీరు జూమ్లో జాయిన్ అయ్యండి అని చెప్పడానికి మీరు చేయాల్సింది ఏంటంటే న్యూ మీటింగ్. న్యూ మీటింగు అని మీరు ఇలా క్లిక్ చేయంగానే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ యూజ్ పర్సనల్ మీటింగ్ ఐడి, మీరు ఎవరైతే ఫ్రెండ్ని జాయిన్ అవుతు జాయిన్ అవ్వమంటున్నారో అతనికి ఈ నెంబర్ చెప్పాలి. మీరు మీ పర్సనల్ ఐడి నెంబర్ చెప్పాలి.
మీ యొక్క జూమ్కి పర్సనల్ ఐడి మీకు వేరే ఉంటుంది. ఆ మీటింగ్ ఐడి కోడ్ చెప్పాలి, చెప్పి వాళ్ళని ఆ కోడ్ పాస్కోడ్ అని మనం చెప్తాం కదా, సో ఆ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయమనండి. ఎంటర్ చేసి అక్కడ ఏదైనా పాస్వర్డ్ అడిగినప్పుడు మీటింగ్ ఐడి అన్నప్పుడు ఆ నెంబర్ చెప్పాలి, ఆ నెంబర్ ఎంటర్ చేయమనండి. లేదు అంటే పాస్కోడ్ అడిగింది అనుకోండి, సో మీరు పాస్కోడ్ ఏదో ఒకటి 2020 2020 ఏదో ఒక 4 నెంబర్లు టైప్ చేసేస్తే ఎంటర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా స్టార్ట్ మీటింగ్ అంటే మీరు మీటింగ్ స్టార్ట్ చేసేయచ్చు. సో ఈ విధంగా మీటింగ్ అనేది వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాంగ్లని మీ అందరికి కూడా తెలిసిందే. సో ఈ విధంగా కనపడుతుంటుంది మ్యూటు, స్టాప్ వీడియోస్, షేరు, పార్టిసిపెంట్స్ ఇవి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్కి ఆల్రెడీ పీపీటీ చూపెట్టాలి అనుకుంటున్నారు, పీపీటీ చూపెట్టాలి వీడియో వచ్చింది కదా సార్, రమేష్ గారు సౌండ్ మంచిగా వచ్చింది కదా సార్, రమేష్ గారు సార్ క్లియర్ క్లియర్ ఉంది సార్. ఓకే మిత్రులారా, షెడ్యూల్ని లేదు అంటే మనము ఏ విధంగా క్రియేట్ చేయాలి, ముందుగా ఒక టైం గ్రూప్ ఆఫ్ పీపుల్కి మీటింగ్ షెడ్యూల్ని క్రియేట్ చేసేసి మనం వాళ్ళకి ఏ విధంగా పాస్ ఆన్ చేయాలి. వీడియోలో కట్టింది కాబట్టి మరొకసారి ఇంకొక వీడియోలో పరిశీలించండి. సో మన జూమ్ యాప్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనపడుతుంది డిస్ప్లే. సో ఇక్కడ మీరు చూడండి షెడ్యూల్ అని కనపడుతుంది కదా, ఎస్ షెడ్యూల్ అని చేసినప్పుడు మీరు ఒక మీటింగ్ క్రియేట్ చేయొచ్చు. ఎస్ ఇలా మీకు ఇలా కనపడుతుంటుంటుంది. ఒక హెల్త్ అవేర్నెస్ అనే టాపిక్ మీరు పెట్టదలుచుకున్నారు, పెట్టారు. అదేవిధంగా 4 గంటలకి మీరు కరెక్ట్గా పెట్టుకోవాలనుకున్నారు కాబట్టి 4 గంటలకు అలా ఉంచండి. ఒకవేళ టైం మార్చాలనుకోండి, ఎస్ టైమ్ మీరు 5కి పెట్టుకోవాలనుకోండి, 5కి సెట్ చేయండి. 5:30 వరకు ఉండాలనుకున్నారనుకోండి, 4:30కి ఉంది కాబట్టి దీన్ని 5:30కి చేసేసేయండి. ఎస్ 5 to 5:30. ఇప్పుడు ఇంతవరకు మీరు చేంజ్ చేయాల్సింది. నెక్స్ట్ ఇక్కడ కిందకి రండి. మీరు పాస్వర్డ్ అని ఒక్కొక్కసారి అది ఇంగ్లీష్లో చిన్న చిన్న లెటర్స్లో ఉంటుంది లేదంటే నెంబర్స్లో ఉంటుంది, దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక 2 నెంబర్లు 3 4 నెంబర్లు పెట్టుకోండి, 2021 పెట్టుకోండి. తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎనేబుల్డ్ వెయిటింగ్ రూమ్ గ్రీన్ కలర్లో కనపడుతుంది, దాన్ని డిజేబుల్ చేయండి, తీసేసేయండి. అలానే ఉంచారనుకోండి ప్రతి ఒక్కరిని మీరు ఎంటర్ అయినప్పుడల్లా మీరు పర్మిషన్ ఇవ్వాలి. అలా కాకుండా డైరెక్ట్గా ఎంటర్ అవుతారు వాళ్ళు క్లిక్ చేయగలని, ఏది దీన్ని ఇలా చేసినప్పుడు అక్కడ మీరు గ్రీన్ కలర్ తీసేయండి. సో ఈ విధంగా క్రియేట్ అయిపోయింది. మీరు షెడ్యూల్ తయారు చేశారు, డన్ అని ఉంటుంది, డన్ అని కొట్టంగా ఆటోమేటిక్గా చూడండి మీకు షెడ్యూల్ తయారైపోయింది. మరొకసారి ఇప్పుడు డన్ అని కొట్టంగా షెడ్యూల్ ఎలా తయారైపోయింది. సో దీన్ని మీరు మీ ఫ్రెండ్స్కి పంపించాలి. అప్పుడు షెడ్యూల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీన్ని ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి కనపడాలి కాబట్టి దీన్ని కాపీ చేయండి. ఇప్పుడు మీరు పైన 2 దగ్గర బ్లింక్ అవుతుంది, బ్లింక్ని కిందకి తీసుకురండి. కిందకి తీసుకురావాలంటే ఇక్కడ ఖాళీ ప్లేస్లో కింద ఇక్కడ టచ్ చేస్తే కిందకు వచ్చేసింది, అక్కడ ప్రెస్ చేయండి. సెలెక్ట్ అవ్వాలని కొడితే పైన ఇన్ఫర్మేషన్ మొత్తం సెలెక్ట్ అవ్వాలైపోయింది, దాన్ని కాపీ చేయండి. సో ఇదే దాన్ని మీరు ఎక్కడైతే మీరు ఫోర్స్ చేయదలుచుకున్నారో అక్కడ మీరు ఫోర్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏదైతే ఈ గ్రూప్లో ఒక వాట్సాప్ గ్రూప్లో మీరు ఇట్లా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మీటింగ్ షెడ్యూల్ని మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. వాళ్ళు ఆ మీటింగ్ షెడ్యూల్ ప్రకారము వాళ్ళు మీటింగ్ ఐడి పాస్కోడు 2 ఇచ్చేసి ఎంటర్ అవుతారా, లేకపోతే అంటే జాయిన్ జూమ్ మీటింగ్ అని ఒకటి లింక్ ఉంది, లింక్ మీద జస్ట్ టచ్ చేసినా సరే కూడా వాళ్ళు ఆటోమేటిక్ వెళ్ళి జాయిన్ అవుతారు. సో ఈ విధంగా షెడ్యూల్ని మనము ముందుగా క్రియేట్ చేసి మన టీమ్కి కానీ లేదంటే కొంతమంది మెంబర్స్కి ఫార్వర్డ్ చేయటం అన్నమాట. సో దీన్ని అబ్జర్వ్ చేయండి ఫస్ట్ వీడియోకి దీనికి. ఎస్ ఎస్ ఇప్పుడు ఇందాక మనము ఏదైతే చెప్పామో మన యొక్క ఫోన్ డిస్ప్లేలే కనపడేది, అంటే పాస్కోడ్ ఎంటర్ చేసి మీటింగ్ ఐడి ఎంటర్ చేసి ఒక విధంగా జాయిన్ కావచ్చు అని. రెండవది లింక్, రెండింటికి మీకు డిఫరెన్స్ అక్కడ అర్థమయ్యి ఉంటుంది మొత్తం కూడా. ఓకే, ఎవరైతే పాస్కోడు అంటే మన జూమ్కి పెట్టుకున్నారో వారు మాత్రమే షెడ్యూల్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా, అర్థమైందండి ఇంతవరకు? ఓకే, నేను ముందుకెళ్ళొచ్చా? అర్థమైందా లేదనేది నేను ఓన్లీ ఇక్కడ పేర్లు చూసి అయితే అర్థం చేసుకోలేదండి. వీలైతే మీ వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ కూడా. ఆల్రెడీ మీకు నిన్న చెప్పాము
మ్యాక్సిమంలోకి మ్యాక్సిమం మనం ఇక్కడ యాజ్ ఏ ట్రైనర్గా వచ్చినప్పుడు మినిమం వీడియోస్ ఆన్ చేసుకోవటం చూడండి. కొంతమంది ఆల్రెడీ మీరు ప్రతి సెషన్లో దాదాపు ఒక 40 మినిట్స్ ఒక సిట్టింగ్ పొజిషన్లో ఉండండి, అటెన్షన్లో ఉండండి, మీటింగ్లో ఏదైతే చెప్తున్నారో ట్రైనింగ్లో ఏదైతే చెప్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్లో మీరు అటెన్షన్గా విన్నప్పుడు మాత్రమే అర్థం ఉంటుంది. ఏదో జస్ట్ క్యాజువల్గా మీరు ఆఫ్ చేసుకున్నారు అనుకుంటే మీలో సీరియస్నెస్ లేదనేది ఇక్కడ మొత్తం కూడా అర్థమవుతుంది. ఇంతమంది సీరియస్నెస్ లేనప్పుడు నేను సీరియస్ ఎందుకు మాట్లాడాలి అనే ఫీలింగ్ కూడా నాకు కూడా ఉంటుంది కదా. అందుకోసం మీ అందరూ కూడా మ్యాక్సిమం వీడియో ఆన్ చేసుకొని వినడానికి ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి ఇంకోసారి నేను రిపీట్ చేయకుండా ఉంటారు చేపించాలని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ రైట్. సో దీన్ని ఇదే దాన్ని నేను ఒకసారి ఒక పీపీటీ రూపంలో మీకు ఒకసారి నేను చూపిస్తాను నేను ఇంకొద్దిగా నేను వివరంగా. ఓకే అండి, ఇందాక మనం చెప్పినట్టు ఓకే ఇందాక మీకు ఫోన్లో డిస్ప్లే ఏది చూసారా, ఎవరికైనా సరే కూడా మీటింగ్ కోడ్ పాస్కోడ్ ఇలాంటివి మనం సెట్ చేసుకున్నప్పుడు జూమ్కి ఇలా డిస్ప్లే అవుతుంటుంది అవునా కదా. డెఫినెట్గా మీరు షెడ్యూల్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలంటే ఇవో కంపల్సరీ సైన్ ఇన్ కావాలి. ఇక్కడ మొత్తం కూడా సైన్ ఇన్ అయినప్పుడు ఏమవుతుంది మనకి డిస్ప్లేలో ఇవి ఇలా కనపడుతుంది అనమాట. ఇలా కనపడకుండా ఇలానే ఉంది అనుకోండి, డెఫినెట్గా మీరు ఏం చేస్తారంటే మీకు మాకు పాస్కోడ్ తెలియదండి ఏం తెలియదు అనుకుంటే మీరు దీన్ని మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఆప్షన్స్ చెప్పాయి కదా నేను, సో ఆ విధంగా మీకు 2 సెట్ చేసుకోండి. అప్పుడు సైన్ ఇన్ అయ్యారనుకోండి ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. ఇలా వస్తే ఇక్కడ మనం ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం న్యూ మీటింగ్ అంటే అప్పటికప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు అని, జాయిన్ మీటింగ్ అంటే సేమ్ ఆప్షన్. ఇక్కడ మీకు జాయిన్ మీటింగ్ అని కొట్టగలను మీటింగ్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. షెడ్యూల్ అంటే షెడ్యూల్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత వీటన్నిటి గురించి ఒకసారి చూద్దాం. సో ఇది మనకి డిస్ప్లేలో కనపడేది కదా, ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీరు షెడ్యూల్ క్రియేట్ చేసుకుంటారు. ఇలా లేని వాళ్ళు ఎవరు కూడా షెడ్యూల్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. సో ఒకసారి మనం ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. సెట్టింగ్స్కి వచ్చేసరికి చూద్దాం ఇక్కడ ఈ సెట్టింగ్స్ కింద. ఎస్, ఇక్కడ సెట్టింగ్స్ అనేవి చేయగలనే సో మీకు ఆటోమేటిక్ ఇలా కనపడుతుంది. సో ఇందులో ఉన్న ఆప్షన్ ఏంటి అంటే చూడండి, మనం ఇక్కడ ప్రొఫైల్ ఫోటో చేంజ్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా ఇక్కడ చేంజ్ చేసుకున్న ఆప్షన్ ఇక్కడ ఉంటుంది మొత్తం కూడా. ఎస్, ఇప్పుడు నాకు యొక్క నా జూమ్ ఐడి ఇలా నేను తీసుకున్నా కాబట్టి ఇది లైసెన్స్డ్ అంటే పెయిడ్ వర్షన్, పెయిడ్ వర్షన్ దానికి మీకు లైసెన్స్ అని కనపడుతుంది. ఓకే అండి, ఈ నేను కొన్ని కొన్ని మధ్య మధ్యలో పెయిడ్కి ఫ్రీ సెషన్కి మీకు చెప్తాను నేను. సో ఇందాక ఫస్ట్లో చెప్పాము పెయిడ్ దాంట్లో తేడా ఏమిటి. మెయిన్ మెంబర్స్ మెయిన్గా ఒకసారి చూడండి, ఫ్రీ వర్షన్కి వచ్చేసరికి 100 మెంబర్స్ వరకు మాత్రమే అవకాశం ఉంటుందండి. మెంబర్స్ పెరగాలి అంటే పెయిడ్లోకి పెరగాలి, పెయిడ్లోకి రావాలి. పెయిడ్లో ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ ఏంటి అంటే 100 మెంబర్స్ వరకు నుంచి ఇచ్చాడు పెయిడ్లో. పెయిడ్లో కూడా మినిమం సబ్స్క్రిప్షన్ 100 మెంబర్స్, నెక్స్ట్ 300, 500, 1000 అనమాట. పెయిడ్కి అన్పెయిడ్కి ఫస్ట్ తేడా ఏంటి అంటే అన్పెయిడ్ ఎప్పుడు 40 మినిట్స్తో క్లోజ్ అయిపోద్దండి. మళ్ళీ మనం ఏం చేస్తాం ఏంటంటే రీజాయిన్ కావాల్సి వస్తుంటుంది. అదే పెయిడ్ అనుకోండి అన్లిమిటెడ్ టైం. ఓకే, ఇంకొకటి కూడా చెప్తున్నాను, పెయిడ్కి అన్పెయిడ్కి ఏంటంటే అన్పెయిడ్ మనము రికార్డ్ చేసుకోలేము, పెయిడ్ రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు సిస్టంలో జాయిన్ అయ్యారనుకోండి, ల్యాప్టాప్లో ఉన్నారనుకోండి, అన్పెయిడ్ అయినా సరే కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు అండి. అది మీ లోకల్ దాంట్లో అడుగుతుంది అనమాట, క్లౌడ్లో కూడా చేయొచ్చు, అది కొంతవరకు మాత్రమే డేటా పర్మిషన్ అడుగుతుంది. అదే పెయిడ్ అనుకోండి, అది మీ ఫోన్ అయినా పర్వాలేదు, లేదు అంటే ల్యాప్టాప్ అయినా సరే కూడా రికార్డింగ్ ఆప్షన్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా క్లౌడ్లో అడుగుతుంది, ఫోన్ అయితే క్లౌడ్లో అడుగుతుంది,
అదే సిస్టమ్లో అయితే రెండు ఆప్షన్స్ అడుగుతుంది, మీ సిస్టంలో లోకల్ దాంట్లో చేయమంటారా లేకపోతే చేసుకోవచ్చు. ఓకే, ఇది ఈ డిఫరెన్షియేషన్ గమనించండి. ఇంకా ఇంకోటి కూడా చెప్తున్నాము, పెయిడ్కి అన్పెయిడ్కి ఏంటి అంటే, మామూలుగా మీటింగు కండక్ట్ చేసేవాళ్ళని హోస్ట్ అంటారు కదా, ఓకే, అదే అన్పెయిడ్ దానికి హోస్ట్ ఒక్కళ్ళే ఉంటారండి. అదే పెయిడ్ దానికి అయితే హోస్ట్తో పాటు వాళ్ళకి సహాయకారులుగా సేమ్ హోస్ట్కి ఎన్నైతే అవకాశాలు ఉన్నాయో, సో సేమ్ హోస్ట్ కూడా మ్యాక్సిమం 99% అన్ని ఉండే హోస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో అలాంటి హోస్ట్లు ఎంతమంది అయితే మీటింగ్లో ఉన్నారో అంతమందికి హోస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. 100 మెంబర్స్ అయితే 100 మెంబర్స్ కావచ్చు, 500 మెంబర్స్ అయితే 500 మెంబర్స్ కూడా హోస్ట్ చేయవచ్చు అనమాట. సో ఇది మెయిన్ డిఫరెన్షియల్ పెయిడ్కి అన్పెయిడ్కి. ఓకే అండి, గమనించండి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చూసారు కదా, అక్కడ ఇది పెయిడ్ వర్షన్ కాబట్టి ఇది మీకు లైసెన్స్ అని కనపడుతుంది. ఓకే, ఇక్కడ మీరు ప్రొఫైల్ ఫోటో చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఎస్ దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మీకు అక్కడ అడుగుతుంది అనమాట, ఫోటో మీరు అప్పటి నుంచి అక్కడ మీ ఫోన్ నుంచి తీసుకుంటారా లేకపోతే గ్యాలరీకి వెళ్తారా అని అడుగుతుంది అనమాట. సో అక్కడ మన ఆప్షన్ గ్యాలరీ అక్కడ సెట్ చేసుకోవచ్చు ఫోటోని మొత్తం కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ నేమ్ ఉంది చూసారా, ఇవన్నీ కూడా ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఇవి కూడా నేను మీకు చెప్తాను. నేను సరే ఇక్కడ చూడండి, ప్రొఫైల్ ఫోటో అని ఇక్కడ దాని మీద క్లిక్ చేయంగానే ప్రొఫైల్ ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత డిసిప్లే నేమ్, మనము ఇప్పుడు మీ అందరూ కూడా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అండి. మీరు ఎక్కడైతే మీ నేమ్ కనపడుతుందో పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్ళిపోగానే మీకు కింద ఉండదు కదా ఫస్ట్ మీ నేమే ఫస్ట్ మిమ్మల్ని చూపిస్తుందండి. అక్కడ నేమ్ మీద కొట్టడం మీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, హ్యాండ్ రైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ నేను సెట్ చేసే అనుకోండి, నేము చేంజ్ చేసుకోకుండా ఆప్షన్ కూడా ఇక్కడ నేను సెట్ చేయొచ్చు. ఇక్కడ నేను సెట్ చేస్తే మీ నేమ్ ఇక్కడ సెట్ చేసుకోలేరండి. ఒకవేళ మీరు నేమ్ చేంజ్తో రావాలి అనుకోండి ఏం చేయాలి, మళ్ళీ మీటింగ్ నుంచి లీవ్ అయిపోయి డైరెక్ట్గా ఈ సెట్టింగ్స్లోకి వచ్చి నేమ్ డిస్ప్లే నేమ్ చేంజ్ చేసుకోవాలి. ఓకే అండి, ఒక్కోసారి మనం నేమ్ చేంజ్తో వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, జాయిన్ అయిన తర్వాత నేను నేమ్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను, జాయిన్ అయ్యాము మన నేమ్తోనే జాయిన్ అయ్యాము, అక్కడ నేమ్ చేంజ్ చేసుకుందాం అంటే అక్కడ అవకాశం ఇవ్వట్లేదండి, ఆప్షన్ ఇవ్వట్లేదు. అంటే మన నేమ్తోనే ఉండాలి, లేదు ఒక్కోసారి దొంగచాటుగాను అని అంటారు కదా, ముసుగు వేసుకుని వెళ్ళాలో లేకపోతే ఇట్లా అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ డిసిప్లిన్ నేమ్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం నేమ్ చేంజ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకుంటేనే సరిపోద్ది అనమాట. అలాగే మన పాస్వర్డ్ కూడా అప్డేట్ చేసుకోవాలని ఇందాక ఫస్ట్ చెప్పాము, జూమ్కి పాస్వర్డ్ ఉంటుంది కదా, దీన్ని మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు మొత్తం కూడా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ లైసెన్స్ అంటే ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి ఇది 100 500 అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలిసిపోతుంది అనమాట ఇక్కడ మొత్తం కూడా. సో ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని అప్డేట్ చేయాలి అనుకుంటే మనం ఫోన్ కూడా అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తే ఏంటి అంటే ఒక్కొక్కసారి ఫోన్లో కొన్ని మనకు వర్షన్స్ మనకి ఫ్రీ వచ్చేస్తాయి అనమాట. సో అందుకోసమే మనం ఎప్పుడైతే నెక్స్ట్ ఇలా వెళ్ళామో ఇగో ఇలాంటి ఆప్షన్స్ కనపడుతుంది. సో అక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట మొత్తం కూడా. సో ఎస్, సో ఇప్పుడు మనం నెక్స్ట్ కింద మీటింగ్స్కి వచ్చామండి. ఒకసారి గమనించండి, ఇప్పటివరకు మనం ఏ చెప్పాము, సెట్టింగ్స్ చెప్పాము మొత్తం కూడా. ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్స్కి వస్తాం. ఇదిగో ఈ మీటింగ్స్ కింద ఉంటారు కదా, దానికి వచ్చేసరికి ఒకసారి గమనించండి, ఈరోజు నేను ఎన్ని మీటింగ్స్ పెట్టాను. ఒక్కొక్కసారి మనం ఒక్కొక్కసారి మీటింగ్లో షెడ్యూల్లో ఒక 5-6 మీటింగ్స్ మనం పెట్టచ్చు, షెడ్యూల్ క్రియేట్ చేయొచ్చు. సో దేన్ని ఓపెన్ చేయాలన్నా సరే కూడా ఇక్కడ మీటింగ్స్కి వెళ్తే అక్కడ మనకి డిస్ప్లే అవుతుంటుంది అనమాట, ఏ మీటింగ్ స్టార్ట్ చేయాలి దేన్ని అనేది కూడా మనకి ఇక్కడ అవుతుంటుంది. ఓకే అండి, ఒక్కొక్కసారి మనం ఏంటి అంటే ఉదయం పూట మార్నింగ్ పూట ఈవినింగ్ 5 మీటింగ్ సెట్ చేసాం, ఓకే అది ఆటోమేటిక్ ఉండిపోద్ది. మళ్ళీ సడన్గా మధ్యాహ్నం 1 గంటకి మీటింగ్ సెట్ చేద్దాం అనుకున్నాం, సో వెంటనే చేయగలను ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. సో ఇది కూడా అవసరమే ఎక్కువ మీటింగ్స్ మనకు ఉన్నప్పుడు మొత్తం కూడా. సో ఇది మనకి మీటింగ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కనపడుతుంది. ఓకే అండి, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు షెడ్యూల్ని ఒకసారి ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దామా. ఇది మెయిన్ ఇంపార్టెంట్, షెడ్యూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి రేపు అసైన్మెంట్ కూడా ఇదే, మీ అందరూ కూడా షెడ్యూల్ని క్రియేట్ చేయడం రావాలి. సో దీన్ని ఒకసారి అందరూ కూడా గమనించండి.
ఆల్రెడీ డిస్ప్లేలో పైన ఉంటుంది న్యూ మీటింగు, జాయిన్ మీటింగు, తర్వాత షెడ్యూల్ మీటింగ్ అనే ఇలా ఉంటుంది అనమాట. సో షెడ్యూల్ మీటింగ్ కొట్టంలోనే ఇలా మీకు డిస్ప్లే అవుతుందండి మొత్తం కూడా, ఇలా డిస్ప్లే ఫస్ట్ ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇది నా మీటింగ్ జూమ్ ఇలా ఉందనుకోండి ఇలా. అదే మన ప్రవీణ్ రెడ్డి గారు ఉందనుకోండి, ఎస్ ప్రవీణ్ రెడ్డి అని అక్కడ డిస్ప్లేలు అడిగిన దాని ప్రకారం జూమ్ మీటింగ్ అని ఇక్కడ కనపడుతుంది అనమాట. దీన్ని ఇక్కడ టాపిక్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారండి టాపిక్ని. సో అక్కడ మీరు మీటింగ్ని ఎవరినైనా ఇన్వైట్ చేసినప్పుడు ఏమనపడుతుంది అంటే ఇక్కడ ఆకులు వెంకటేశ్వర్లు ఈజ్ ఇన్వైటింగ్ మీటింగ్ అని కనపడుతుంది. సో అట్లా మీకు మీ నేమ్తో అట్లా వస్తుంది అనమాట. టాపిక్ని ఎక్కడ సెలెక్ట్ చేయాలి అంటే ఇక్కడ అనమాట మొత్తం కూడా. ఇక్కడ మనం ఇట్లా మనం తీసుకొచ్చి క్లిక్ చేయంగానే ఆటోమేటిక్ బ్లింక్ అవుతుంది. మీరు టాపిక్ని మీరు ఇక్కడ ఏ టాపిక్ పెట్టాలనుకుంటున్నారు ఈ టాపిక్ పెడతారు. సో ఆటోమేటిక్గా డేట్ ఈరోజు అయితే ఈరోజు డేట్ కనపడుతుంది. సో నేను ఇలాంటి మీటింగ్స్ ఎప్పటి నుంచో అరగదీసిన రికార్డ్ లెక్కలో దీన్నే వాడుతుంటాను కాబట్టి చూడండి ఎప్పుడు తయారు చేస్తాను నేను. సో ఎప్పుడో తయారు చేసింది ఆ రోజు డేట్ అనమాట మొత్తం కూడా. సో ఆ రోజు తయారు చేసింది అదే ఈ రోజు అయితే మనకి 27/01/22 అని కనపడుతుంది మొత్తం కూడా. ఒకవేళ రేపు మీరు మీటింగ్ని రేపు మీరు క్రియేట్ చేయాలనుకున్నారు, రేపు క్రియేట్ చేయాలనుకుంటే ఈరోజే క్రియేట్ చేసి మీరు పంపించవచ్చు. అక్కడ మీరు ఏం చేయాలి, దీని మీద ఆప్షన్ క్లిక్ చేసి మీకు డేట్లు చేంజ్ చేసుకునే ఆప్షన్స్ మనకు కనపడతాయి. సో ఇక్కడ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మనకి టైం వచ్చి దాదాపు 9 గా వస్తుంది. సో 9 గా వస్తుంది కాబట్టి ఇక్కడ టైం ఏం కనపడుతుంది అంటే 10 PM అలా కనపడుతుంటుంది అనమాట ఇక్కడ మొత్తం. సో సే ఎక్కడ ఎప్పుడు టైం, సో 10 తర్వాత ఎక్కడ ఎప్పటి వరకు 2 వరకు. అంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది షెడ్యూల్ని క్రియేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొద్దిగా వర్షం గమనించండి, 10 PM నేను మీటింగ్ పెట్టాలనుకున్నా 10 PM పెట్టుకున్నా, తర్వాత 11:30 PM వరకు ఉంచుకోవాలంటే ఇక్కడ పిఎం ఏం కూడా చేంజ్ చేసుకోవచ్చు. సరే ఓకే అండి, 10 PM మీటింగ్ పెట్టే నేను మీటింగ్ క్రియేట్ చేస్తే 10 PM నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, లేదు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే నేను మీటింగ్ ఓపెన్ చేయాలనుకుంటున్నా, నో ప్రాబ్లం అండి. అంటే 10 PM చేశారు కాబట్టి 10 అప్పుడే స్టార్ట్ చేయాలని రూల్ ఏం లేదనమాట. ఓకేనండి, ముందైనా హాఫ్ అన్ అవర్ ముందైనా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, సో ముందైనా స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఒక్కొక్కసారి ఫ్రమ్ 2 అని పెట్టారు. ఇక్కడ మీరు 10 PM చేసి 11:30 PM ఎండ్ చేయాలనుకుని ఇక్కడ టైం సెట్ చేశారండి. 1:30, 1.5 అవర్ అంటే 11:30 తర్వాత మీటింగ్ క్లోజ్ అవుద్దా అంటే మీటింగ్ ఏం క్లోజ్ కాదండి, ఎందుకంటే ఎండెడ్ టైం కూడా పెట్టాం కాబట్టి ఎండ్ అయిపోద్దా అని మనకు ఒక అనుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. జస్ట్ అట్లా పెడతాము, ఇది అన్లిమిటెడ్ టైం కాబట్టి మీరు ఎంత టైం హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎండ్ చేసేంత వరకు కూడా మీటింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇంకోటి కూడా ఉండదు, మీటింగ్ ఎండ్ చేయాలి అంటే హోస్ట్కి డిఫరెన్స్ చెప్తున్నా అప్పుడప్పుడు చెప్తున్నా, హోస్ట్ మాత్రమే మీటింగ్ ఎండ్ చేస్తాడు, హోస్ట్కి ఆప్షన్ లేదు మీటింగ్ ఎండ్ చేయడానికి. ఓకేనండి, మిగతా ఆప్షన్స్ చాలా ఉంటాయి కానీ హోస్ట్ మాత్రమే మీటింగ్ ఎండ్ చేయాలి. ఓకే, ఇది ఒకటి గమనించండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కిందకు వద్దామండి, పర్సనల్ మీటింగ్ ఐడి. మనకి జూమ్ని క్రియేట్ చేసినప్పుడు ఒక ఐడి నెంబర్ ఒకటి ఉంటుందండి ఇది. సో ఈ ఐడి నెంబర్ని మనం ఎప్పుడు కూడా ఒకటే పంపించాలనుకోండి. సో దీన్ని బ్లూ కలర్లో వస్తే ఎప్పుడు మన మీటింగ్ ఐడి నెంబర్ మారదు. అలా కాకుండా దీన్ని తీసామనుకోండి ప్రతి షెడ్యూల్కి ఒక మీటింగ్ ఐడి మారుతూ ఉంటుంటుంది అనమాట. ఇది ఒకటే ఆప్షన్ గమనించండి మొత్తం కూడా. నెక్స్ట్ మీటింగ్ పాస్కోడ్ ఒకటి రిక్వైర్డ్ అని పెట్టామనుకోండి, ఇట్లా పెట్టామనుకోండి ప్రతి మీటింగ్ కూడా పాస్కోడ్ మనం చేంజ్ చేయొచ్చు. మీ ఫ్రీ వర్షన్స్ అన్నిటికి కూడా ఏంటంటే పాస్కోడ్లు మనకు తెలియని భాషల్లో ఉంటుంటాయండి మొత్తం. ఒక ఏ క్యాపిటల్ లెటరు, బి లెటరు, తర్వాత మన ఫోన్, మన యొక్క ల్యాప్టాప్ కీబోర్డ్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అన్ని నెంబర్స్ కూడా అన్ని ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకోసమే మీరు ఏం చేస్తారంటే దాన్ని మీరు పాస్కోడ్ని ఏం చేస్తారంటే ఉన్నదాన్ని ఇక్కడ మీకు ఇక్కడ క్లిక్ చేయంగానే దాన్ని డిలీట్ చేసి సింపుల్గా పెట్టండి, నెంబర్స్ పెట్టండి. ఒక్కొక్కసారి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ పెట్టడం కూడా ఒక్కొక్కసారి ఎవరు 1% అయినా జాయిన్ కాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసమే దీన్ని నెంబర్స్లో పెట్టుకోవటం చాలా ఈజీ అనమాట. 1, 2, 3, 4 లేకపోతే 20, 22 ఏదో ఒకటి పెట్టుకోండి, ఇది ఒకటి. నెక్స్ట్ మెయిన్ గమనించాల్సింది ఏంటంటే, ఎస్ దీన్ని ఇక్కడ కనపడుతుంది కదా బ్లూ కలర్ ఉంటుందండి, బ్లూ కలర్ ఉన్నదాన్ని తీసేయండి, ఇది ఒకటి గమనించండి. ఒకవేళ మీరు బ్లూ కలర్ ఉంటే ఇలానే ఉంచారనుకోండి, ఈ కలర్లో ఉన్నదాన్ని ఇక్కడ కూడా ఇలానే ఉంచారనుకోండి, అంటే మీరు వెయిటింగ్ రూమ్ పెట్టారు.
ఎవరైనా సరే కూడా మీరు క్లాస్ రూమ్లోకి అనుమతించాలంటే మీరు పర్మిషన్తో అనుమతించాలి. బయటకు వచ్చి మే కమిన్ సార్ అని అంటుంటాడు, మనం ఆయన వెయిట్ చేస్తుంటాడు, ఎస్ కమిన్ అని ప్రతి ఒక్కరిని కూడా మనం ఆయన అడుగుతుంటాడు, మనం చెప్తూ ఉండాలి. ఇది డిస్టర్బెన్స్ అవుతుంది కదా క్లాస్లో, అలాగే ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సో ఇక్కడ మనం ఇది తీసేసామనుకోండి, ఎవరైతే మన సెషన్కి అటెండ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా మన వితౌట్ పర్మిషన్ లేకుండా కూడా రావచ్చు. అంటే మన కాన్ఫిడెన్స్ లే కాదు కాబట్టి మేము మీటింగ్ అనుకుంటే, లేదు కాన్ఫిడెన్షియల్ అండి అనుకోండి, ఓన్లీ కొంతమంది మెంబర్స్ మాత్రమే మనం ఎలో చేయదలుచుకున్నాం, అది కూడా మనకి తెలియాలి అని అనుకుంటే 10 మందికి మీటింగ్ పెట్టాలనుకున్నాం, ఆ 10 మంది మనకి వెయిటింగ్ రూమ్లో వచ్చి కనపడుతుంటుంటారు అనమాట. ఎస్ రైస్ వీరాంజనేయులు గారు ఈ మీటింగ్ రావచ్చు రైస్, ఎస్ మీరు వెయిటింగ్ రూమ్ పెడితే ఇలా పెట్టాలన్నమాట, బ్లూ కలర్ పెట్టేసి చెప్తే ఆయన వచ్చి అడుగుతుంటుంటారు సార్ గారు, సార్ మే ఐ కమిన్ సార్ అన్నారు, ఓకే కమిన్ సార్ అని నేను వచ్చేసారు. అది ఇది అనమాట, అందుకోసమే ఇది తీసేద్దాం, ఓన్లీ కాన్ఫిడెన్షియల్ మీటింగ్ మాత్రమే అటప్పుడు మాత్రం వెయిటింగ్ రూమ్ పెడదాం, ఓకేనా? ఇది మిగతా అన్నిటికీ వెయిటింగ్ రూమ్ తీసేసేయండి, ఇది ఒక్కటి గమనించండి అందరూ కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక నేను చెప్పాను కదా డేట్ చేంజ్ చేసుకునే ఆప్షన్ మొత్తం కూడా నాకు చూశారు. ఇలా అయిపోయిన తర్వాత మీరు అంతా సెట్ చేశారు, ఇందాక నేను చెప్పినట్టు మొత్తం సెట్ చేశారు, కింద వరకు సెట్ చేశారు, అయిపోయింది. ఎస్ అయిపోయిన తర్వాత పైన డన్ అని ఉంటుంది అనమాట, అక్కడ డన్ అని నొక్కారనుకోండి ఇలా వచ్చేస్తుంది మొత్తం. దీని మీద మనం ఏం చేయాలి, మనం అందరికీ మీటింగ్ షెడ్యూల్ ఎప్పుడు మీటింగు, టాపిక్ ఏంటి, టైం ఏంటి, అందరూ కనపడాలి కదా, వాళ్ళకి లింక్ ఏంటి ఎంత తెలియాలి కాబట్టి, అందరికి మనం ఫార్వర్డ్ చేయాలి కాబట్టి. సో దీన్ని ఏం చేయాలి, దీన్ని కాపీ చేయాలి. అంటే ఇక్కడ ఇందాక నేను చెప్పే ఇక్కడ బ్లింక్ అవుతుంటుంటుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కింద వరకు తీసుకురావాలి. ఇక్కడ చేస్తే దీని మొత్తాన్ని సెలెక్టాల్ కొట్టేస్తే సెలెక్టాల్ అయిపోద్ది, పైన కాపీ పేస్ట్ అనే ఆప్షన్ అడుగుతుంది, కాపీ చేస్తాం. ఎస్ కాపీ చేసిందని మనము ఎక్కడంటే అక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు, అది ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అయిపోతుంది. ఇది సేమ్ ఇదే ఇట్లా వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ అయిపోతుంది, ఇది అయిపోతుంది. సో ఈ విధంగా మన యొక్క మీటింగ్లో మనం ఎంటర్ అయిపోతాం. సో మీ అందరికి కూడా తెలిసిందే పైన ఇక్కడ ఏముంటుంది, మైక్, వీడియో, స్క్రీన్ షేరు, తర్వాత పార్టిసిపెంట్స్, 3 చుక్కలు చివర్లు కనపడతాయి అన్నట్టు, మోర్ అన్నట్టు కింద అందరికి, మీకు అందరికి కూడా అదే కనపడుతున్నాయి కదా. సో ఈ విధంగా కనపడుతుంది. ఒక పార్టిసిపెంట్స్ ఇక్కడ మనకి దాదాపు 27 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ 27 కనపడుతుంటుంది. మేము దీని మీద నొక్కారనుకోండి ఫస్ట్ నేమ్ మీదే కనపడుతుంది, ఓకే? ఇవన్నీ కూడా మీకు తెలిసిందే మొత్తం. ఇప్పుడు మీ వీడియో ఆన్ చేసుకుని ఉన్నప్పుడు ఇది తీసేస్తారండి. తర్వాత ఇక్కడ ఏముంటుంది అంటే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది ఒక్కోసారి. సో మీ యొక్క దాంట్లో అడ్వాన్స్ ఫోన్ అయితే ఇక్కడ మీకు ఇట్లా యారో మార్క్ ఉంటుంది, దాన్ని నొక్కితే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఆ విధంగా కూడా మీరు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు అడ్వాన్స్ ఫోన్లకి. అదే మీకు ల్యాప్టాప్ నుంచి లేకపోతే డెస్క్టాప్ నుంచి జాయిన్ అయితే సేమ్ ఇక్కడ వీడియో దగ్గర మీకు ఇక్కడ ఆప్షన్ కనపడుతుంది, దీన్ని నొక్కితే మీరు వర్చువల్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా నేనైతే మార్చుకున్నానో ఆ విధంగా మీరు మార్చుకోవచ్చు అనమాట. లేదు మీరు వీడియో ఆన్ చేసుకుని ఉన్నారండి, మీరు వీడియో ఆన్ చేసుకుని ఉన్నారు, నేను హోస్ట్ని ఇక్కడ కాబట్టి. కాకపోతే ఏంటి అంటే మీరు మంచి డ్రెస్తో వచ్చారు, మీరు అందరికీ ఎగ్జిబిట్ కావాలనుకున్నారు, నాకు కొద్దిగా ఈర్ష్యగా ఉంది, మీ డ్రెస్ అందరు చూపెడుతున్నారు, మీరు కనపడకూడదని నేను అనుకున్నాను. ఎస్ నేను ఏం చేయొచ్చు ఇక్కడ మీ దగ్గరకు వచ్చి మీ వీడియోని కూడా నేను ఆఫ్ చేయొచ్చు హోస్ట్గా ఉన్నా నేను. మళ్ళీ మీరు వీడియో ఆన్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మీకు ఆప్షన్ మీకు రాదన్నమాట. మళ్ళీ నేను పర్మిషన్ ఇచ్చినప్పుడు, హోస్ట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మీరు వీడియో ఆన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి టైంలో కొన్ని అసభ్యకరమైన దృశ్యాలు లేకుండా ఇలాంటప్పుడు మనం వాటిని ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇది ఇక్కడ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మోర్ దగ్గర మీకు ఇందాక నేను చెప్పాను నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎస్ ఓకే, ఇది ఒక్క విషయాన్ని గమనించండి, ఇది మోర్ ఇంపార్టెంట్. సో అందరినీ మ్యూట్ ఆల్ చేయాలండి, మెయిన్ వెరీ ఇంపార్టెంట్, మ్యూట్ ఆల్ చేయాలి. ఎస్ మీ అందరు కూడా ఎక్కడైతే ఇక్కడ మ్యూట్ ఆల్ ఉంది కదా, పార్టిసిపెంట్స్ కింద మ్యూట్ ఆల్ అనే ఆప్షన్ కనపడుతుంది, మ్యూట్ ఆల్ అని మనం క్లిక్ చేసామనుకోండి, చేస్తే ఇలా కనపడుతుంది. ఎస్ మీరు మ్యూట్ ఆల్ అని కొట్టేశారు, ఆటోమేటిక్ అందరూ మ్యూట్ అయిపోయారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడొద్దంటే మాట్లాడుకుండా ఉంటారు, మళ్ళీ ఆటోమేటిక్ మళ్ళీ మాట్లాడతారు. అయినా సరే కూడా మాట్లాడకుండా ఉండాలి, ఆప్షన్ లేకుండా చేయాలి అంటే ఇక్కడ ఉన్నదానికి చూసారా, దీన్ని మీరు
ఏం చేయాలి, ఈ మార్క్ ఉన్నదాన్ని తీసేసేయండి, తీసేస్తే వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. సో ఇది హోస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు, అంటే హోస్ట్ ఎవరున్నారు, ఫ్రీ వర్షన్కి ఒక్కళ్ళే హోస్ట్ ఉంటారు, అదే పెయిడ్ వర్షన్కి హోస్ట్ ఉంటారు, కో హోస్ట్ ఉంటారు, వాళ్ళిద్దరు ఈ రెండింటిని సెట్ చేయొచ్చు, వాళ్ళిద్దరు ఈ రెండింటిని సెట్ చేయొచ్చు అన్నమాట, హోస్ట్ కానీ. సో హోస్ట్ కో హోస్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన మ్యూట్లో వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అన్మ్యూట్ చేసుకోవచ్చు, మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఆ యొక్క పర్మిషన్ అనేది ఉండదు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం దీంట్లోకి వెళ్దాం. సో మోర్ ఆప్షన్స్ నెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ మోర్ ఆప్షన్స్ అని మన అందరికి ఉంటాయి, మోర్ ఆప్షన్స్ దీన్ని క్లిక్ చేస్తే ఎస్ మనకి నెక్స్ట్ వస్తుంది అనమాట. రికార్డ్ మనం ఈ ఇందాక మనం ఆప్షన్ చెప్పుకున్నాం, ఏ రికార్డింగ్ చేసుకున్నది, ఇక్కడ ఇక్కడ రికార్డింగ్, ఇప్పుడు మీ ఫోన్లో రికార్డ్ మీ అందరి నొక్కంగలోనే మీ అందరికి రికార్డ్ అని కనపడుతుందా, కనపడదు. ఓన్లీ వచ్చి ఎవరు కనపడుతుంది, కో హోస్ట్కి హోస్ట్కి మాత్రమే రికార్డ్ ఆప్షన్ ఉంటుంది. సో వారి వరకు దీన్ని క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా, సో యు కెన్ సీ వాట్ యూ షేర్ హియర్ రికార్డింగ్. ఓకే, సో ఇక్కడ రికార్డింగ్ ఆప్షన్ కనపడుతుంది మీకు. ఇందులో రెండు ఆప్షన్స్, క్లౌడ్లో చేయొచ్చు లేదంటే లోకల్లో చేయొచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే ఎస్, ఇప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు, దాంతోపాటు కొంతమంది వచ్చి గీతలు గీస్తున్నారు, సో అలాంటప్పుడు మీరు వాటిని ఇది చేయాలన్నా డిజేబుల్ చేయాలన్నా సరే కూడా సెక్యూరిటీలోకి వెళ్ళి చేయొచ్చు. సెక్యూరిటీలో కూడా ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి. చాట్, మీకు అందరూ కూడా తెలిసిందే, మనందరం కూడా చాటింగ్ చేసుకోవచ్చు. చాటింగ్లో కూడా ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, మీరు మీ ఫ్రెండ్స్ అందరు కనపడేటట్టు మీటింగ్లో ఎవరైతే ఉన్నారో మీరు చాట్ బాక్స్లో ఒక టైప్ చేసి దాన్ని మీరు వదిలేశారనుకోండి, హోస్ట్ చేశారనుకోండి, ఎంటర్ చేశారనుకోండి, అందరు కనపడిపోద్ది. అలా కాకుండా మీరు ఓన్లీ పర్సనల్గా డైరెక్ట్గా ఒకరికి చాట్ పెట్టాలనుకుంటే మీరు అక్కడ చాట్ చేసి టైప్ చేసిన తర్వాత మీరు దాన్ని పోస్ట్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది, ఎవరి వన్నా లేక పేర్లు పేర్లు ఎదురుగా ఉంటుంది, ఏ పేరుకి వెళ్ళి మీరు చేస్తే ఆ పేరుకి మీరు వెళ్ళిపోతుంది. ఓకే అండి, లేదు అంటే ఇక్కడ నేను ఎవరైతే హోస్ట్గా ఉన్నా నేను చాట్ బాక్స్ డిజేబుల్ చేయొచ్చు, ఎనేబుల్ చేయొచ్చు, అది మన చేతిలో ఉంది మొత్తం కూడా. ఒక్కొక్కసారి చాట్ ఓన్లీ హోస్ట్కి హోస్ట్ పెట్టుకోవచ్చు. ఇంకోటి కూడా ఉంటుంది, చాలామంది ఏంటి అంటే ఇప్పుడు ఉన్నారు మీ అందరు కూడా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీటింగ్లో ఉన్నారు, పక్క ఉంటే మీరందరూ కూడా ఇచ్చేసుకోవచ్చు. శ్రీనివాస్ గారు వెళ్ళి మన ప్రవీణ్ రెడ్డి గారికి ఒక మెసేజ్ పెట్టచ్చు, ఏంటి సార్ ఈ సోది ఏంటి సార్ అని మెసేజ్ పెట్టచ్చు, ఏది డైరెక్ట్గా సార్కి పెట్టచ్చు, అలా ఇద్దరు మాట్లాడుకోవచ్చు మొత్తం కూడా. కానీ ఇక్కడ హోస్ట్ ఉన్న నేను మీ యొక్క చాట్ను కూడా నేను గమనించవచ్చు, కనపడేటట్టు నాకు మీ సీక్రెట్స్ మొత్తం కూడా కనపడేటట్టు నేను చేసుకోవచ్చు మొత్తం కూడా. సో ఆ సెట్టింగ్స్ మొత్తం కూడా ఈ చాట్ దగ్గర మొత్తం ఉంటుంది అనమాట మొత్తం కూడా. సో అంటే చూడండి, ఇప్పుడు హోస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత గ్రిప్ ఉంటుందో చేతిలో మొత్తం కూడా. ఏ ఎప్పుడు ఈ ఆప్షన్స్ తెలిసినప్పుడు, లేకపోతే నో కంట్రోల్ అనమాట. మీటింగ్ మొత్తం ఎవరిని కూడా మనం కంట్రోల్ చేయాలి, ఎంత స్టఫ్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా సింపుల్ బేసిక్ లేకపోతే మనం సెషన్ని మంచిగా ఇది చేయలేం. తర్వాత కింద వచ్చేసరికి ఇక చూడండి, ఇక్కడికి వచ్చేసరికి చక్కగా సింబల్స్ ఎక్సలెంట్ సెషన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా మీరు వాళ్ళకి అప్రాజ్ రూపంలో తెలియజేయాలన్నా వాళ్ళని అభినందించాలన్నా మీకు ఇక్కడ మోర్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట మొత్తం కూడా. సో వీటన్నిటి కూడా ఇది చేసుకోవచ్చు, ఇది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీకి వచ్చేసరికి ఇందాక నేను చెప్పాను కదా సెక్యూరిటీ, ఎస్ ఇక్కడ ఉంది కదా సెక్యూరిటీ. సో ఇక్కడికి వచ్చేసరికి దాన్ని మనం ఒకసారి క్లిక్ చేస్తే ఈ విధంగా కనపడుతుంది, లాక్ మీటింగ్, వెయిటింగ్ రూమ్, ఇక్కడ కూడా చేయొచ్చు, హైడ్ ఆల్ ప్రొఫైల్ పిక్చర్స్ ఇది కూడా చేయొచ్చు, చాట్ విత్, ఇక్కడ ఆప్షన్స్ ఇందాక నేను చెప్పాను కదా అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. రీనేమ్ ఆప్షన్స్ చూసారా ఇందాక రీనేమ్, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, సెక్యూరిటీలో ఉంటాయి. మీకు చెప్పే నేను మీటింగ్లో జాయిన్ అయిన తర్వాత మీరు నేమ్ చేంజ్ చేసుకోకుండా ఉండాలన్నా ఎక్కడికి వెళ్ళాలి, ఆ మోర్లోకి వెళ్ళి సెక్యూరిటీలోకి వెళ్ళి సెట్ చేసుకుంటూ ఉండాలి మొత్తం అనమాట ఇక్కడ. అలాగే వీడియోని ఆఫ్ చేసి నేను మళ్ళీ స్టార్ట్ చేయాలి లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు వీడియో ఆఫ్ చేసుకోవాలి ఇది చేసుకోవాలన్నా అన్నీ కూడా హోస్ట్ కంట్రోల్ ఉంటాయి మొత్తం కూడా. ఎస్ ఇదొక్కటి వినండి, లాక్ మీటింగ్. ఓకే అండి, రైట్. ఇప్పుడు నేను ఎవరికైతే ఇన్వైట్ చేశానో మీటింగ్ దాదాపు ఒక 100 మందికి పంపించానండి, 100 మందికి పంపించా. నేను టైం 8 ఇంటికి స్టార్ట్ చేయాలనుకున్నా, 8 ఇంటికి దాదాపు 90 మంది వచ్చారు, ఇంకా 10 మంది రాలేదు. రైట్, ఇప్పుడు వాళ్ళందరూ కూడా నేను ఎలో చేయదలుచుకోలేదు. ఓకే, నేను సెషన్ కంటిన్యూ చేయదలుచుకున్నా, వెంటనే వెళ్ళి ఏం చేయొచ్చు, ఎవరిని కూడా ఎలో కాకుండా లాక్ చేసేయచ్చు మొత్తం కూడా, మీటింగ్ని లాక్ చేసుకోవచ్చు ఎవరికి కూడా పర్మిషన్ లేకుండా మొత్తం కూడా.
లేదు ఫర్ ఎగ్జాంపుల్ మన మీటింగ్ ఓన్లీ 100 మెంబర్సే ఉన్నారు, 100 మెంబర్స్ పార్టిసిపెంట్స్కి అవకాశం ఉంది. ఒక గెస్ట్ పిలిచామండి, ఆల్రెడీ చాలా మంది ఆల్రెడీ 100 మెంబర్స్ వచ్చేసారు, గెస్ట్ రాలేదు అసలు. ఎవరికైతే ఎవరి కోసం అయితే మీటింగ్ పెట్టామో ఆయన రాలేదు. ఇప్పుడు చెప్పండి మన మీటింగ్ ఎలా వద్ద, 100 మెంబర్స్ వచ్చేసారు, అతనికి అవకాశం లేదు, ఎలా చేయాలి అంటే ఎస్ ఎవరైతే ఇంపార్టెంట్ లేని పర్సన్ లేకపోతే మనకి మనకు బాగా తెలిసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన రిక్వెస్ట్ చేసి కొద్దిగా మీటింగ్ నుంచి బయటకు వెళ్ళమని చెప్తే ఒక మెంబర్ చెబుతారు, 99 మంది అవుతారు. ఏమంటే మనం లాక్ పెట్టేస్తాం ఎస్ గెస్ట్ని రమ్మని చెప్తాం, ఆయన వచ్చి బయట వెయిట్ చేస్తుంటాడు, వెయిటింగ్ రూమ్లో ఉన్నట్టు మనకు కనపడుతుంది. ఆటోమేటిక్గా మనం పర్మిషన్ ఇచ్చామనుకోండి వాళ్ళు రావచ్చు. ఇది మీటింగ్కి లాక్ చేసుకోవడానికి చూడండి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. సేమ్ ఫిజికల్ సెషన్స్కి మనం ఎన్నైతే అవకాశాలు ఉన్నాయో ఒక మీటింగ్కి అన్ని అవకాశాలు ఉన్నాయి అవునా కదా. సో ఈ విధంగా మనం మొత్తం కూడా ఇది చేసుకోవచ్చు. ఇందాక మీకు ఆప్షన్స్ కూడా చెప్పాను, వెయిటింగ్ రూమ్ ఏం చేయాలి అవి కూడా మీకు ఇచ్చేసాను. అలాగే రిమూవ్ పార్టిసిపెంట్స్, మనం ఎవరినైనా ఇష్టం లేని వాళ్ళని లేదా వాళ్ళ మీద కోపం ఉంటే ఈ విధంగా కోపాన్ని కూడా తీసుకోవచ్చు. మొత్తం కూడా వాళ్ళని తీసి పక్క బయటికి పంపించాలన్నా సరే కూడా మనం రిమూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు చాలా జరిగినాయండి. అంటే మన పెద్దవాళ్ళతో కాదండి, పిల్లగాళ్ళతో చేసేటప్పుడు యంగ్ మ్యాన్ సెషన్ చేసేటప్పుడు ఎన్ని నేర్పారండి మాకు మొత్తం కూడా. మనం ఒక ప్రయత్నంలో ఒకటి చేస్తే వాడు ఇంకొక ఆప్షన్లో వచ్చాడు అనమాట. అసలు జూమ్లో ఎంత ఆడుకున్నారంటే మమ్మల్ని, అలా ఆడుకున్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ పెట్టడానికి అన్ని ఆప్షన్స్ నేర్చుకోవాల్సి వచ్చిందండి స్టార్టింగ్లో ఇది ఎప్పుడో మొత్తం అనమాట. సో ఆ విధంగా డిస్టర్బ్ చేయడానికి వచ్చేవాళ్ళు మొత్తం కూడా. సో ఈ మేము చూస్తున్నాం మా పిల్లగాళ్ళు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్లాస్ చెప్తుంటారు, వాళ్ళ జూమ్ సెషన్లు అటెండ్ అవుతుంటే వాళ్ళు ఆ లెక్చరర్ చెప్తుంటే పాపం జుట్టు మీద జుట్టు బీక్కుంటుంటాడండి వాళ్ళని కంట్రోల్ పెట్టలేక. ఎందుకంటే ఆయనకు ఆప్షన్స్ తెలియదు మొత్తం, ఏం ఆప్షన్స్ తెలియకుండా ఉండేసరికి వీళ్ళు వాళ్ళని అతను ఆడుకుంటున్నారు మొత్తం. అరే 31వ తారీఖు కాలేజ్ ఓపెన్ అవుతుంది కదా అప్పుడు చూస్తా, ఎవరిని చూస్తారు వారు పేరు మార్చుకుని వచ్చి డిస్టర్బ్ చేస్తాడు వాడు ఏం చేస్తాడు. సో ఈ విధంగా మనకి ఇంత ఈ విధంగా జూమ్లో తెలుసుంటే అన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇందాక నేను చెప్పా కదా ఎలో పార్టిసిపెంట్స్, సెక్యూరిటీ ఉంటుందని, నో వన్, హోస్ట్ అండ్ కోస్ట్, ఎవరి వన్, ఇవన్నీ ఆప్షన్స్ మనకి సెక్యూరిటీలు ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఎస్, సో హోస్ట్ కంట్రోల్స్ కూడా మొత్తం కూడా ఇక్కడ మనం ఎంటర్ అయ్యేటప్పుడు మ్యూట్ అపాన్ ఎంట్రీ, ఈ ప్లే జాయిన్ అండ్ లీవ్ సౌండ్, కొంతమంది వెళ్ళేటప్పుడు మీటింగ్ జాయిన్ కాగలనో క్విక్ ఒక సౌండ్ వస్తుంది, లేకపోతే కొంతమంది బయటికి వెళ్ళినా సౌండ్ వస్తుంటుంది. అది ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు పోతుందో సౌండ్ తెలియదు, ఒక్కొక్కసారి అది తెలియకుండా ఇది అవుతుంటుంటుంది. సో ఇది ఎక్కడ ఉంటుందంటే మనం ఇక్కడికి వెళ్ళి మనం చేసుకోవాలి మొత్తం కూడా. సో ఈ విధంగా ఇందాక నేను చెప్పిన ఆప్షన్స్ మొత్తం కూడా ఈ విధంగా ఉంటాయి. ఇది ఇంకా నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే స్క్రీన్ షేర్ చేయటం. ఫోన్లో నుంచి మనం స్క్రీన్ షేర్ చేయాలి, మన ఫొటోస్ మనం చెప్పాలి, తర్వాత మన పీపీటీస్ ప్రజెంట్ చేయాలి, మన వీడియో ప్రజెంట్ చేయాలి. వీటన్నిటిని మనం అందరికీ ఎలా షేర్ చేయాలి అంటే ఎవరైతే హోస్ట్ ఉన్నారో వాళ్ళు మీటింగ్ని ఎవరికి పర్మిషన్ లేకుండా హోస్ట్ కోస్ట్ మాత్రమే స్క్రీన్ షేర్ చేసేటట్టు లాక్ చేసేయచ్చు, సెక్యూరిటీ వెహికల్ చేయొచ్చు అనమాట. చేసేస్తే ఓన్లీ హోస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షేర్ చేస్తారు. అలా లేదనుకోండి ఎవరో వచ్చి జాయిన్ అవుతారు, మనం మీటింగ్ చెప్తుంటుంటాం, ఇష్టం వచ్చి స్క్రీన్ షేర్ చేస్తుంటుంటారు, డిస్టర్బెన్స్ ఉంటుందా లేదా మొత్తం కూడా. సో అందుకోసమే సెక్యూరిటీ లెక్కెళ్ళి మనము దాన్ని ఆ విధంగా మనం చేస్తాము, హోస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షేర్ చేస్తారు. ఓకే అండి, మరి ఫ్రీ వెర్షన్లో హోస్ట్ ఉండరు కదా, హోస్ట్ ఒక అతనే ఉంటాడు, అతను స్క్రీన్ షేర్ చేయాలి అంటే ఎస్ హోస్ట్ ఉన్న అతను ఎవరైతే పీపీటీ షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మనం హోస్ట్ ఇచ్చేసేయాలి, అప్పుడు వాళ్ళు ఇచ్చేస్తారు. అదే పేరు వర్షన్ వాళ్ళు కోస్ట్ ఇచ్చామనుకుంటే సరిపోతుంది. ఎవరైతే పీపీటీ షేర్ చేయాలనుకుంటే కోస్ట్ ఎంతమందికి ఇవ్వచ్చు కదా, అంటే పీపీటీ షేర్ చేయాలంటే కోహోస్ట్ పర్మిషన్ ఉండాలన్నమాట, కోహోస్ట్ అనే ఆప్షన్ ఉండాలి. సో కోహోస్ట్ డెఫినెట్గా ఇలా తీసుకుంటే మనం స్క్రీన్ షేర్ చేయొచ్చు. ఇంకొక విషయాన్ని గమనించండి, మన ఫోన్లో ఏదైనా సరే కూడా స్క్రీన్ షేర్ చేయొచ్చు, వీడియోని చేయొచ్చు, తర్వాత ఫోటోని చేయొచ్చు, డాక్యుమెంట్స్ ఇవన్నీ కనపడుతున్నాయి చూసారా, నెట్లో ఉన్నది కూడా మీరు వెబ్ యూఆర్ఎల్ దాన్ని కూడా చేయొచ్చు. కాకపోతే ఫోన్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే ఒకటి గమనించండి, వీడియో సౌండ్ రాదండి, వీడియో వస్తుంది బదిలీలు వార్తలక ఓన్లీ మోగ సౌండ్లు వస్తాయి అన్నమాట మొత్తం. ఓకే, అవతల సౌండ్స్ ఏమీ వినపడవు ఏది ఫోన్ నుంచి అయితే, అదే మనం ల్యాప్టాప్ నుంచి సిస్టమ్ నుంచి అయితే
టోటల్గా వీడియో విత్ సౌండ్స్తో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా రైట్. ఇప్పుడు మనకి ఫోన్లో నుంచి స్క్రీన్ షేర్ అని కొట్టంలోనే ఇంకా ఈ విధంగా ఆప్షన్స్ కనపడతాయి. ఫోటో, డాక్యుమెంటా, వెబ్ యూఆర్ఎల్, బుక్ మార్కా, స్క్రీనా, నెక్స్ట్ వచ్చేసరికి వైట్ బోర్డా. సో వైట్ బోర్డా ఇలా అడుగుతుందండి. సో ఇందాక నేను చెప్పినట్టు ఏంటి అంటే ఫోటో, ఫోటో నుంచి కొట్టంలోనే ఆటోమేటిక్గా మీ డాక్యుమెంట్లో ఏమున్నాయి గ్యాలరీలోకి వెళ్ళి అడుగుతుంది అనమాట ఆప్షన్. ఓకేనా, డాక్యుమెంట్ ఎక్కడ ఉంది, వెబ్ యూఆర్ఎల్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం చేయాల్సిన ఇవన్నీ కాకుండా స్క్రీన్లోకి వెళ్ళిపోండి. ఒక్కటే ఒకటి, ఫోన్ నుంచి మనం స్క్రీన్ షేర్ చేయాలి అంటే స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి స్క్రీన్ అని కొట్టేస్తే మన ఫోన్ ఫస్ట్ డిస్ప్లే స్క్రీన్ ఎలా ఉందో స్క్రీన్ కనపడుతుంది. మనం ఎలా ఎక్కడ ఫైల్లోకి వెళ్ళాలా, గ్యాలరీలోకి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఇది అయిపోయింది. సో ఈజీగా అనమాట, స్క్రీన్ కొట్టేసేసేయండి, ఆటోమేటిక్ మన ఫోన్ డిస్ప్లే అవుతుంది. ఆటోమేటిక్ మన ఫోన్లో ఎక్కడికున్నా సరే కూడా వెళ్ళిపోయి దాన్ని మనం డిస్ప్లే చేయొచ్చు. ఈ విధంగా స్క్రీన్ షేర్ చేయాలన్నమాట. అదే మీకు ల్యాప్టాప్ లేకపోతే అని అనుకోండి, అక్కడ మనకి వేరే విధంగా కనపడుతుంది మొత్తం, స్క్రీన్ మొత్తం రావాలా లేకపోతే అక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మొత్తం కూడా. సో ఈ విధంగా మనము ఎస్పీపీటీస్ మొత్తం కూడా మనము స్క్రీన్ కూడా షేర్ చేయొచ్చు. సో ఈ విధంగా టోటలీ కూడా అడ్వాన్స్గా మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొన్ని అడ్వాన్సెస్, మనం ఇక్కడ పోల్, ఒక పోల్ కండక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం పోల్ ఇక్కడ టైప్ చేయొచ్చు, టైప్ చేసి ఎస్ మన ఇక్కడ ఉన్న 28 మెంబర్స్కి మనం అందరం కూడా సెషన్స్ 8కి అనుకూలమైన టైమా లేకపోతే 9కి అనుకూలమైన టైమా. సో ఇక్కడ ఒక జస్ట్ ఒక 1 మినిట్లో 2 మినిట్స్లో చేసేసి పోల్ పెట్టేసేయచ్చు. మీ అందరూ ఎక్కువ మంది దేనికి ఆప్షన్ ఇస్తారో ఇక్కడే తెలుసుకోవచ్చు, అలా పోల్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని మనము దాదాపు 28 మెంబర్స్ ఉన్నాము, మనం అందరం కూడా ఏంటి అంటే ఒక 4 గ్రూపులు కావాలనుకున్నాం, 7 మెంబర్స్ 4 గ్రూపులు కావాలనుకున్నాం. పర్సనల్ మీటింగ్, సీక్రెట్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క సీక్రెట్ వెళ్ళి మాట్లాడుకోవాలి నలుగురు. ఎస్, నాలుగు రూమ్లోకి వెళ్ళిపోవచ్చు, ఇదే మీటింగ్లో 4 రూమ్స్లోకి వెళ్ళి కూడా 4 డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడుకుని కూడా రావచ్చు. సో ఇది అడ్వాన్స్గా ఉన్నది మనకి ఇక్కడ, నాకు కనపడుతుంది, అందరికి కనపడకపోవచ్చు. ఇక్కడ పోల్స్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి మీటింగ్ రూమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇవి మొత్తం కూడా. సో ఇవన్నీ ఆప్షన్స్ మీరందరూ కూడా ఏంటి అంటే ఎలా మనకి తెలుస్తుంది, ఇప్పుడు మీరు బాగానే చెప్పారు, తెలిసినట్టు, తెలియనట్టు, అర్థమైనట్టు, అర్థం కానట్టు, ఏదో ఏదో అయినట్టయితే అనిపిస్తుందని అనిపిస్తుంది మొత్తం కూడా. సరే ఏదైనా సరే కూడా మీరు మొత్తం కూడా ఏదంటారు చూసారా, గెలకాలి మొత్తం. సో ప్రతి ఆప్షన్ని వీలైనంత వరకు ఎన్ని ఉంటే అన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్ అనేది అవుతారనమాట మొత్తం కూడా. సో ఈ విధంగా అందరూ కూడా ఒక్కసారి మీరందరూ ప్రతి ఆప్షన్ని, మీ ఫోన్లో ఉన్న ఆప్షన్ని, ప్రతి ఆప్షన్ కూడా మీరు 1-3 సార్లు చేస్తే పర్ఫెక్ట్గా మీరు చేస్తారు. ఇది మనకు తెలిసిందే కదా, ఏ నాలెడ్జ్ అయినా పర్మనెంట్ ఉండాలి అంటే డెఫినెట్గా మనము దాన్ని యూటిలైజ్ చేసినట్టు, దాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే అది పర్మనెంట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దీంట్లో కొన్ని ఆప్షన్స్ మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే అవి డౌట్స్ తీసుకున్నాము. దాంతోపాటు మీకు కోహోస్ట్లు ఇస్తాను నేను, మీ అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కోహోస్ట్లు ఇస్తా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కోహోస్ట్లు ఇద్దాము. సో మీకు ఇప్పుడు మీ ఫోన్లో ఏం ఆప్షన్స్ కనపడుతున్నాయి ఒకసారి పరిశీలించండి. కోహోస్ట్లు ఇచ్చిన తర్వాత ఏం ఆప్షన్స్ వస్తాయి కూడా ఒక తేడా గమనించండి అందరు కూడా. కోహోస్ట్ లేనప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, కోస్ట్ ఇచ్చిన తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి, ఒకసారి అందరు కూడా గమనించండి మొత్తం కూడా. మీ ఫోన్లో మీ తర్వాత సిస్టమ్లో ఏమైనా ఆప్షన్స్ ఏమైనా తేడా ఉన్నాయో ఒకసారి గమనించండి. మోర్లోకి వెళ్ళండి, అవన్నీ చూడండి, తర్వాత కోస్ట్ ఇచ్చిన తర్వాత ఏం తేడా ఉంటుంది. షేర్ కూడా, స్క్రీన్ షేర్ మీకు సెక్యూరిటీలు ఇవన్నీ ఏం కనపడదు. నేను స్క్రీన్ షేర్ చేయాలన్నా సరే కూడా ఆప్షన్స్ ఏమి ఆప్షన్స్ రావట్లా, తర్వాత మ్యూట్ అన్మ్యూట్ చేసుకున్న ఆప్షన్ కూడా రావట్లా. ఓకే, నేను మీ అందరికి కోస్ట్ కావాలి, నాకు కోస్ట్ ఇవ్వండి అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. అదిగో హ్యాండ్ రైజ్ చేశారు మన ఇందాకసారి హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే,
హ్యాండ్ రైజ్ మీ పార్టిసిపెంట్స్ అన్న దగ్గరికి వెళ్ళి మీరు చూడండి, అక్కడ మీకు హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ హ్యాండ్ రైజ్ చేయండి. మల్లికార్జున్ సార్, జి మల్లికార్జున్ గారు వీడియోలో కాకుండా మీ ఫోన్ మీద టచ్ చేయండి. సార్ నిన్న ఆల్రెడీ చెప్పారు, ఫస్ట్ టైం సార్ నేను జూమ్లో అటెండ్ కావడం అని చెప్పారు. అక్కడ రియాక్షన్ అని ఉంటుంది సార్, చూడండి రియాక్షన్ మోర్ అనేటువంటిది ఏదో ఉంటుంది సార్ మొత్తం మీద మొబైల్లో వచ్చిన వాళ్ళకి. యా ఇప్పుడు నాకు 14 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు, నాకు ఇక్కడ మీకు కూడా కనపడుతుంది. మీ అందరు హ్యాండ్లని ఒకేసారి డౌన్ చేస్తున్నారు చూడండి, అందరు చూసిన అందరు హ్యాండ్ రైజ్ చేసి మొత్తం ఈ ఆప్షన్ కూడా తెలియక ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి హ్యాండ్ డౌన్ చేస్తుంటుంటారు, ఒక్కొక్కరికి వెళ్ళి హ్యాండ్ డౌన్ చేస్తుంటుంటారు మొత్తం. సో రైట్, మీ అందరికి కూడా ఇప్పుడు నేను పోస్ట్ ఇస్తా అండి. ఒక్కసారి కోర్స్ ఇచ్చిన తర్వాత మీరు అందరు కూడా ఏమేమి ఆప్షన్స్ వచ్చాయో అవన్నీ మీరు గమనించండి, ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ మనం కోర్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆప్షన్స్ చేంజ్ వచ్చినాయండి, ఒకసారి గమనించండి మీ అందరూ కూడా. వచ్చిందమ్మా లైలా మేడం గారు, నన్ను కూడా మీట్లో మీట్లో పెట్టేశారు. ఓకే, మాక్సిమం అందరికి కోర్సులు వచ్చేసినాయండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు అందరు మీట్లో పెట్టేస్తున్నారు అందరు, వెరీ గుడ్, బాగా ఆడుతున్నారు. రైట్ రైట్, ఇప్పుడు మీరు అందరు కూడా ఒకసారి సెక్యూరిటీ మోర్ ఆప్షన్లోకి వెళ్ళండి. మోర్ ఆప్షన్స్లో ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా తేడా డిఫరెన్షియేషన్, ఏదో మీకు ఐడియా ఉండి ఉంటుంది, కనపడి ఉంటుంది. సార్ టాస్క్ కంప్లీట్ స్క్రీన్‌షాట్ ఆల్ క్యాప్చర్. మీ ఇష్టం అండి, ఏదేం చేయొచ్చు, రికార్డింగ్ ఆపండి, పెట్టండి, స్క్రీన్ షేర్ చేయండి, ఏదేం చేయొచ్చు, స్క్రీన్ షేర్ చేయండి.